మీరు 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 ఏం చెప్పాలనుకుని వచ్చారు ఇప్పుడు? లేదు సార్, అంటే గొడవ. మేము గొడవ చేయట్లేదండి, దాని గురించి అది తెలుసుకోవడానికి వచ్చామండి. మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం? మా పిల్లలన బెడ్ల మీద 15 మంది పిల్లలు, బీద పిల్లలు ఏమీ లేక ఇక్కడికి వస్తే వీళ్ళకు హాస్పిటల్లో హెడ్ క్వార్టర్, ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లా. మన మీ పిల్లలే ఉంటారు, ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు? అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టకపోండి మమ్మల్ని కూడా, మాకు ఏమి ఇబ్బంది లేదు. మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం. మేము ఎవరికైనా ఏమన్నా బాబు ఏమన్నా అన్నావా? ఒక్క మాట అన్నావా? జస్ట్ మీకు ఏమి, మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? మా పిల్లలు కాడ, మా పిల్లలు ప్రతి బెడ్ లో కంప్లైంట్ చేశారండి, అందుకే వచ్చినాము. మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి? ఫోన్ చేశాడా? చాలా సంతోషం ఫోన్ చేస్తే. ఇక్కడ ప్రతి ఇక్కడ 50 మంది సాక్ష్యం ఉన్నారు. మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము, ఇదేదో తేలాలి. మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైదనైపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి? పిల్లలు ఎక్కడ పోవాలి? ఏమి అనడం లేదు మేమేమి వాళ్ళని స్టాఫ్ దానికి ఉన్న పరిస్థితి అది. పొంగల్ పెట్టరా? ఏది పెట్టినా అప్పుడే దేంట్లో వచ్చినాయి? అందుకోసమే వాడుండి వాంతి అయినట్లు వేస్తుందంటే వాంతి ఇంతే. అప్పుడే వచ్చేసి ఇట్లా తింటుంటే ఇంకా సార్ వచ్చేసి ఇట్లా ప్లేట్ నాకు దెబ్బ విషయం ఇంతే చేసి పడేసి వచ్చినా ఇంకా చేపలు ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తాను. పొద్దున్న ముందుకు వస్తాను.